హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరి ఈ దీపావళి అనేది చాలామంది ఒక్కరోజు మాత్రమే ఆ రోజు పూజలు చేసుకుంటారు కొత్త బట్టలు వేసుకుంటారు అలాగే మతాపులు వెలిగించి స్వీట్లు తింటారు దీపావళి అనేది ఒకరోజు పండుగ కాదు ఇది ఐదు రోజుల పండుగ మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు మరి ఈ ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి మరి ఈ దీపావళి ముందు వచ్చే ఈ ధనత్రయోదశి ధనలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ఇలా ధనలక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఈ ధనత్రయోదశి రోజు పూజించడం వల్ల మరి వచ్చే ధనత్రయోదశి వరకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు మరి ఈ సంవత్సరం శ్రీ శార్వరి నామ సంవత్సరం నిజ ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి అంటే మనకు రేపు పన్నెండవ తేదీ గురువారం సాయంత్రం నుంచే ఈ ధనత్రయోదశి అనేది మొదలవుతుంది మరి ధనత్రయోదశి రోజు ఆ ధనలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలంటే మీరు గురువారం రోజు సాయం సంధ్యా సమయం పూజించడం చాలా మంచిది అలాగే చాలామంది ధనలక్ష్మీదేవిని పూజించేటప్పుడు తెలిసో తెలియకు చిన్న తప్పు చేస్తుంటారు ఇంట్లో ఉన్న డబ్బుని అమ్మవారి పటం ముందు పెడతారు సరే బాగానే ఉంది కాకపోతే బంగారు నగలు కూడా అమ్మవారికి ధరిస్తూ ఉంటారు ఆ బంగారు నగలు అంతకు ముందు మనుషులమైన మనం వాడి ఉంటే అమ్మవారికి మెడలో కానీ అలంకరించకూడదు ఒకవేళ మీరు ఆ బంగారు నగలు పూజలో పెట్టాలనుకున్నా మీరు ముందుగా మంచి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత పసుపు నీళ్లతో కడిగి ఆ బంగారు నగల్ని తర్వాత ఆవు పాలతో కూడా కడిగి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి ఒక పళ్ళెంలో అంటే ఇత్తడి పళ్ళెంలో తమలపాకులు వేసి అందులో ఆ బంగారు నగలు అనేది అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలే తప్ప మనం ధరించిన బంగారు నగలు మళ్ళీ అమ్మవారికి అస్సలు వేయకూడదు అలా పెట్టడం వల్ల లేనిపోని దోషాలు కలవటం అనేది జరుగుతుంది అలా కాకుండా ఈ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి హస్త భోజనం ఈ ఐదు రోజుల పండగ రోజు కూడా ఎలా చేయాలన్నది ఒక్కొక్క వీడియో అనేది మీకు అందిస్తాను ఈ ధనత్రయోదశి రోజు మీరు ఏదైనా బంగారు వస్తువు కొత్తగా కొన్ని ఉంటే అవి మాత్రం అమ్మవారికి ధరింపజేసి పూజ చేయొచ్చు అలా లేని పక్షంలో ఇంట్లో ఉన్న బంగారు నగల్ని శుద్ధి చేసి అంటే నీళ్ళతో ఒకసారి ఆవు పాలతో పసుపు నీళ్లతో మళ్ళీ నీళ్ళతో శుద్ధి చేసి ఒక ఇత్తడి పళ్ళంలో తమలపాకులు వేసి అందులో బంగారు నగలు ఉంచి అలాగే డబ్బులను కూడా పక్కన పెట్టి అమ్మవారిని అంటే ధనలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం చాలా మంచిది అలాగే దీపారాధన చేసి మనం గుమ్మం బయట కూడా దీపాలు వెలిగించడం వల్ల అది కూడా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపాలు వెలిగించడం వల్ల శుభం చేకూరుతుంది అలాగే ఎటువంటి దరిద్రాలున్న తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి మరి వచ్చే దీపావళి దాకా ఎటువంటి ధనానికి లోటు ఉండదు చాలామంది దీపావళి అనగానే రంగురంగుల వెలుగు జిలుగు బల్పులని వెలిగిస్తూ ఉంటారు నిజమే బాగానే ఉంటుంది ఒకవేళ కరెంటు పోతే చీకటైపోతుంది అయిపోతుంది ఆ బల్పులు ఉండగానే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి అలాగే మనకు గుమ్మం బయట కూడా దీపాలు పెట్టడం వల్ల చాలా శుభము చేకూరుతుంది దరిద్రం అనేది వెళ్ళిపోతుంది ఈ దీపావళి వల్ల నువ్వుల నూనె దీపాన్ని మనం వెలిగించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మనకున్న దోషాలు కూడా తొలగిపోతాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్